రోజుకు రెండు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గండి కేవలం నమస్కారం రాజ్ గారు నమస్కారం అండి కొంతమందికి ఒక తెలియని భయం ఎలా అంటే ఒక పది మందిలో మాట్లాడాలి ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి ఒక స్పీచ్ ఇవ్వాలి అని అంటే షివరింగ్ వచ్చేస్తూ ఉంటది కొంతమంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి చెప్పడం పర్ఫెక్ట్ గా తెలుసు టాపిక్ తెలుసు సబ్జెక్ట్ తెలుసు కానీ చెప్పాలి అని అంటే ఒక ఫియర్ అనేది వచ్చేస్తూ ఉంటది ఆ టెన్షన్ వల్ల ఉన్నది మర్చిపోతారు అండ్ ఇంకొకటి మాట్లాడదామని లోపల ఉన్నా కానీ బయట మాట్లాడలేకపోతూ ఉంటారు

అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి గుండె అప్పుడేదో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది ఇది కేవలం మన కోసమైనా మన వాళ్ళకైనా ఇంకెవరికైనా ఉందండి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆయన లండన్లో చదువుకున్నప్పుడు ఆయన మాట్లాడడం మానేసేవాడు ఎందుకంటే హీ వాజ్ ఏ ఫుడ్ సేఫ్టీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు అతనికి ఒక అవకాశం వచ్చింది మాట్లాడడానికి అంతా రాసుకున్నాడట చెబుదాం అనుకున్నాడట మాట్లాడదాం అనుకున్నాడట మా ఏం మాట్లాడాలో తెలియక చెమటలు పట్టేశాయి తర్వాత కూర్చున్నాడు ఆ కాగితాన్ని ఉన్నటువంటి డాక్టర్ ఆండ్రూస్ ఎవరకు ఇచ్చేశారట ఓకే ఇచ్చేస్తే ఆయన అన్నాడంట నువ్వు మగ టీగ పోయి అన్నాడంట ఆయన ఎందుకంటే హనీ బీస్లో ముఖ్యంగా మగ తేనెటీగలు బాగా తిని చక్కగా ఆ తేనెంతా తాగి చక్కగా పడుకుంటాయట ఆడ తేనెటీగలు బాగా పనిచేస్తాయట నువ్వు అన్నీ రాస్తావు అన్నీ చేస్తావు కానీ పూర్తిగా వచ్చేసరికి మాట్లాడడానికి వచ్చేసరికి చేయట్లేదు అని ఆయన్ని అప్పుడప్పుడు చలోక్తిగా అనేవారట గాంధీజీది చాలాసార్లు గమనించి తనను తాను ఒక తెచ్చుకొని చేద్దామని అనుకున్నానట ఇంగ్లాండ్లోంచి మళ్ళీ ఇండియా వచ్చేసిన తర్వాత కూడా అదే ప్రక్రియ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటిది ఉంది అయితే గాంధీజీ అవలంబించినటువంటి స్లోగా లెర్నింగ్ ఏమిటి అంటే ఆయన ఆత్మకథ నుంచి తీసుకున్నట్లయితే అసలు ముందు నేను ఏమి ప్రిపేర్ అవ్వాలి ఏమి ఏమి మాట్లాడతానో ముందు రాసుకోవాలటండి స్క్రిప్ట్స్ ఆ స్క్రిప్ట్స్ కనుక ముందు రాసుకుంటే అంటే ప్రిపేర్డ్నెస్ కనుక ఉన్నట్లయితే కొంతవరకు అధిగమించగలుగుతారు సో ఏమి మాట కొంతమంది బాగా రాసుకుంటారు కానీ రాసుకున్నది కూడా చెప్పలేరు ఇప్పుడు ఆయన పద్ధతి ఆయన విషయంలో అదే జరిగింది అయితే ప్రిపేరింగ్ ప్రిపేర్నెస్ ప్రిపేర్డ్నెస్ ఉంది అంటే తయారవుతున్నారు కానీ ప్రాక్టీస్ ఏది అది లేదు కదా అంటే ప్రతి పాయింట్ టు పాయింట్ నిజంగా దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళల్లో హిట్లర్ లాంటి వాళ్ళు ఎక్కడో వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు జర్మనీకి సంబంధించిన అయితే మన తెలుగు వాళ్ళల్లో ఇలాగ రాసుకొని ప్రాక్టీస్ చేసిన ఏకైక వ్యక్తి స్పీచెస్ని స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ప్రతి పదాన్ని తనే రాసుకొని దేన్ని ఎక్కడ ఎలా పలకాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ పాజ్ ఇస్తే చప్పట్లు కొడతారు ఎక్కడ పాజ్ ఇస్తే నవ్వుతారు ఎక్కడ ఇలా చూస్తే ఒక్కసారి కేరింతలు కొడతారు అన్నీ కూడా ఆయనకి అక్షరాల రాసుకునేవాళ్ళు అంటే దాని మీద అంత అవగాహన ఉండేది అయితే కేవలం రాసుకోవడం మాత్రమే కాదు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అద్దం ముందు నిల్చొని చక్కగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎందుకంటే అబ్ అద్దం అబద్ధం ఆడదు కదా అస్సలు కాబట్టి అక్కడ ఎదురుగా ఉన్నప్పుడు నేను ఇలా అనాలా ఇలా అనాలా లేకపోతే ఇలా అనాలా లేకపోతే చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరిని ఇలా చూడాలా ఒకవైపే చూడాలా అని ఇదివరకు రోజుల్లో పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా క్రేజ్ ఉండేది ఈ మధ్యకాలంలో తగ్గిందండి కానీ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు దానికి ఉంది కానీ దాని వాల్యూ మాత్రం మారలేదు ఎందుకంటే జనాలు ఎవరైతే పబ్లిక్ స్పీకింగ్ చేయలేరో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు కెమెరాల ముందు కూర్చొని మాట్లాడేస్తున్నారు కానీ ఇది కూడా ఒక టెక్నికే పబ్లిక్ స్పీకింగ్ చేసేవాడు వచ్చి కెమెరా ముందు మాట్లాడమంటే వాడికి పబ్లిక్ లేక వాడొక ఒక అయిపోతాడు సో ఇక్కడ అది లేదు అంటే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫార్మాట్ అన్నిటికంటే భయమైంది ఏమిటి అంటే ఎత్తైన ప్రదేశాల్లోంచి చూడడం కిందకి అది చాలా భయంకరమైనటువంటిదట ఆ తర్వాత కోవలో వచ్చేటువంటిది పబ్లిక్ స్పీకింగ్ దీని తర్వాత వచ్చేటువంటిది మృత్యు అనేటువంటి భయం అంటే అంత దగ్గరగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను అంటే కారణం ఏమిటి అంటే ఎప్పుడూ చేయని పనిని అప్పుడే చేయడం మొదలు పెడితే అది భయం వేస్తుంది దాన్ని మీరు తప్పించుకోవాలి అంటే దాన్ని అధిగమించాలి అంటే ఆ పనినే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఈత కొట్టడం భయం అనుకోండి వాడిని తోసేయాలి అరుస్తాడు అరిచిన తర్వాత తప్పకుండా ఆ ప్రాణభయంతో ఏం చేయాలో ఏదో కొడుతుంటాడు ఆ తర్వాత వస్తాడు అలాగ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అయిన తర్వాత నవ్వుకుంటాడు తన మీద తానే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఎందుకంటే ముందు క్లచ్ నొక్కాలా గేర్ నొక్కాలా లేకపోతే యాక్సిలరేటర్ నొక్కాలా తెలియక చెయ్యి ఇటు ఉండాలా ఇలా అనాలా ఎందుకంటే తెలియదు కాబట్టి అవును సో ఇక్కడ కేవలం తెలియకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది పబ్లిక్ స్పీకింగ్లో భయం తప్పించి లేకపోతే భయమే అవసరం లేదు అంటే కాన్షియస్గా దాన్ని అధిగమించడానికి చేయాల్సింది ఏమిటంటే ప్రాక్టీస్ చేయడమే ఎస్ సో పది మంది ముందు నేను ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మనిషిని చూడకుండా అందరినీ చూస్తూ మాట్లాడుతుండే అందరి కళ్ళల్లో చూస్తూ మాట్లాడాలి లేకపోతే ఏమవుతుంటే బ్లైండ్ గేజ్ అంటారు అంటే అప్పుడప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు అయితే ముఖ్యమైన మిత్రులారా మీరందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను ఎన్నోసార్లు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను అని ఇట్లా చూస్తున్నాను కానీ మనుషులను ఎవరు చూడడం వాడు ఎందుకు చూడంటే తల పైనుంచి చూస్తుంటాడు లేదు ముఖాలు చూడాలి ఓకే ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో చూడాలి వాళ్ళ ఫీలింగ్స్ చూడాలి వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రతిదీ మనకు అర్థం అవుతుంది కాబట్టి అప్పుడు అక్కడ మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇక్కడ భయము అనేటువంటిది కేవలము ఆ భయం రాగానే మన బాడీలో ఉన్నటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమవుతుందంటే కొట్టుకోవడం మొదలవుతుంది ఇప్పుడు మీకు మటర్ చేయడం అలవాట్లేదు మీకు కత్తి పొడి చేయాలని అనుకున్నారు పొడి కత్తి తీసుకెళ్ళాలి కానీ మీకు చెయ్యిగుతుంది ఎందుకు చెయ్యినుకుందాం మీరు ఎప్పుడు మటర్ చేయలేదు కదా అవును టెన్షన్ భయం ఎందుకంటే ఎప్పుడు చేయని పని కాబట్టి కట్టి తీసుకొని కొడదామనుకుంటారు వస్తుంది దాన్ని అనుకుంటారు కానీ భయం వేస్తుంటుంది అది కరుస్తుందో లేకపోతే ఏమో తెలియదు దానికి కారణం ఏంటంటే ఎప్పుడూ చేయని పనిని మనం అకస్మాత్తుగా చేయాల్సి వస్తే మిమ్మల్ని తోసేయడానికి వస్తే ఇలాంటి భయం ఉంటుంది కాబట్టి దీనికి చాలా చాలా ఈజీ ఎస్ట్ వే ఏంటంటే సింప్లీ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అంటే ప్రతి చిన్న విషయాన్ని అంటే ఒక చిన్న ఒక ఆఫీస్లో మీకు మీటింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఒక సభ అంటే వీడ్కోలు సభ లేకపోతే ఎవరికో ఎప్రిసియేషన్ ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు అక్కడ వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళని అభినందించడం అంటే ప్రతి చోట మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ప్రతి చిన్న విషయంలో అప్పుడు మీకు ఆ ఈజీనెస్ వస్తుంది అనమాట దానికి అన్నిటికీ కారణం స్టార్టింగ్ ట్రబుల్ ఆ స్టార్టింగ్ ట్రబుల్ ఏమిటి అనేటువంటిదే తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు కానీ థ్యాంక్ యూ సార్ సార్ చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొంతమంది ఏదైనా క్లాస్ కంటెంట్ చేయండి సార్ అని చెప్పేసి కూడా స్పెసిఫిక్గా అడుగుతున్నారు మెసేజ్ కూడా చేస్తున్నారు ఎలా అంటే నాకు ధైర్యం ఉంది మాట్లాడాలి పది మందిలో నాకు మంచి గౌరవం మర్యాదలు ఉన్నాయి కానీ నాకు పది మందిలో మాట్లాడాలంటే భయంగా ఉంది టెన్షన్ ఇలా స్టేజ్ని ఎలా ఫేస్ చేయాలి ఒక పది మందిలో మాట్లాడి ఏ విధంగా మాట్లాడాలి చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావాలి అని చెప్పేసి ఎంతమంది అడుగుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా కావచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయంటారు అవునండి ముఖ్యంగా ఈత నేర్చుకోవడము లేకపోతే డ్రైవింగ్ నేర్చుకోవడము కరాటే నేర్చుకోవడము షూటింగ్ నేర్చుకోవడం అన్ని కూడా స్టిమ్యులేటర్ మీద కూర్చోను లేకపోతే ఇక్కడ కూర్చొని నేర్చుకోవడానికి కుదరదు ఇవన్నీ కూడా సరి అయిన కోచ్ పర్యవేక్షణలో ఉండాలి క్రికెట్కి కోచ్ ఎలా ఉంటాడు కబడ్డీకి కోచ్ ఎలా ఉంటాడు టెన్నిస్కి కోచ్ ఎలా ఉంటాడు అలాగే పబ్లిక్ స్పీకింగ్కి కోచ్ ఉండాలి ఆ కోచ్ ఎలాంటి పుస్తకాలు చెప్పేవాడు కాదు ఆ కోచ్ ఎలా ఉండాలంటే ఎలాంటి సబ్జెక్ట్ అయినా అలవోకగా చెప్పగలిగే ధైర్యము అప్పటికప్పుడు చెప్పగలిగే నైపుణ్యత ఉండాలి ఒక విషయాన్ని ఇస్తే ఆ విషయాన్ని కనీసం ఒక అర నిమిషం నిమిషం అయినా కనీసం మాట్లాడగలిగే సమర్థత ఉంటే అప్పుడు వాళ్ళు తప్పకుండా మన ముందు తొందరగా నేర్చుకోవడానికి వీలవుతుంది కేవలం ఇరవై గంటల్లో వాళ్ళు జీరోగా ఉన్న వాళ్ళని హీరోగా తయారు చేయడంలో నిస్సందేహంగా మేము వాళ్ళకి గ్యారంటీ ఇస్తాం థ్యాంక్ యూ సార్ సార్ మిమ్మల్ని అప్రోచ్ ఏ విధంగా అంటారు సార్ ఇప్పుడు మనకు సుమన్ టీవీలో కనబడుతున్న కింద మా నెంబర్ కనబడుతుంది కదండి ఆ నెంబర్ ద్వారా మీరు కనుక ఇచ్చేస్తే మేము వర్క్ షాప్స్ ప్రతి నెల కండక్ట్ చేస్తుంటాం ఆ వర్క్ షాప్స్కి మీరు అటెండ్ కావచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్